కథనంపై అమిత్ షా తనయుడు జైషా పరువు నష్టం దావా వేశారు. వెబ్సైట్లో ఇచ్చిన వార్త ఆధారంగా కాంగ్రెస్ పార్టీ జైషా సంస్థపై విచారణకు డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ నేతలను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు. అమిత్ షా తనయుడు నిర్వహిస్తున్న కంపెనీ టర్నోవర్ 80 కోట్లు పెరిగిందంటూ ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. జైషా డైరెక్టర్గా ఉన్న టెంపుల్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ 2014-15లో 15 కోట్లు ఉంటే అది 2015-16 నాటికి 80.5 కోట్లు పెరిగిందని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ను ఉటంకిస్తూ ఆ వార్తా కథనంలో పేర్కొంది. తప్పుడు కథనం రాసిన వెబ్సైట్పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జైషా 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తన కంపెనీ ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని జైషా తెలిపారు. అమిత్ షా తనయుడు జైషా వ్యాపార సంస్థ టర్నోవర్ ఒక్కసారిగా 80.5 కోట్లకు చేరుకున్నట్లు వచ్చిన కథనంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. అధికారం దక్కిన తర్వాత కొందరి అదృష్టం కూడా మారిపోతుందన్నారు. జైషా కంపెనీ టర్నోవర్ పెరగడంపై సిబిఐ దర్యాప్తుకు ప్రధానమంత్రి మోడీ ఆదేశించాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తులను అరెస్ట్ చేయమని ఈడీని అడుగుతారా? అదే విపక్షాల విషయంలో అయితే ఈడీ వెంటనే నోటీసులు పంపుతూ అరెస్టు చేయడానికి తహతహలాడుతారని సిబాల్ అన్నారు. 15-16 में जिस कंपनी घाटे में चल रही थी, 15-16 में उसका जो टर्नओवर 80 करोड़ हो गया, वो कैसे हुआ? हम यही नहीं कहते कि कोई इसमें कोई क्रिमिनल ऑफेंस है, बट ये जांच की जरूरत है. उस कंपनी को कोई एसेट्स नहीं, उस कंपनी की कोई इन्वेंटरी नहीं, और सडनली उसका एक ही साल में 80 करोड़ का टर्नओवर हो गया. तो ये पता करना पड़ेगा कि उसके एसेट्स क्या थे, उसकी इम्प्लॉयज क्या थे. एक कमरे से काम कर रही थी या 15 कमरे से काम कर रही थी? पहले कितने कमरों में से काम कर रही थी? कितने एम्प्लॉयज थे? कब से चले आ रहे हैं? ये सवाल पूछने चाहिए ना. कांग्रेस सीनियर नेता कपिल सिब्बल చేసిన వ్యాఖ్యలను మంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. జైషాపై వచ్చిన కథనంలో ఎలాంటి పసా లేదని, ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. జైషా కంపెనీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖాన్వాలా 10 ఏళ్లుగా షాకు స్టాక్ బ్రోకర్ గా కూడా ఉన్నారని, ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. Derogatory, defamatory, and hollow article with absolutely no substance whatsoever. జైషా పరువు నష్టం దావా కేసులో వెబ్సైట్ క్షమాపణ చెబుతుందో లేక న్యాయ పోరాటం చేస్తుందో వేచి చూడాలి.